ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయనకి ముగ్గురు కూతుర్లు. ఆ ముగ్గురు కూతుర్లకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి అల్లుళ్ళని తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఒకరు పంజాబు, ఒకరు రాజస్థాను, ఒకరు మన తెలుగు వాళ్ళు. అయితే ఆ ఉన్న ఆస్తిని మొత్తం ఆ ముగ్గురు అల్లుళ్ళకు పంచేసేయండు. పంచినప్పుడు ఆ ముసలాయన ఒక కోరిక ఏంటంటే, నేను చనిపోయినప్పుడు నా శవపేటికలో ఒకరి తరపున 1,00,000 రూపాయలు శవపేటికలో పెట్టండి అని అంటాడు అనమాట. చివరి కోరిక. అయితే ఆ ముగ్గురు అల్లుళ్ళు కూడా ఓకే అని ఒప్పుకుంటారు. కొద్ది రోజుల తర్వాత పెద్ద ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ పంజాబ్ ఆయన ఉన్నాడు కదా పెద్దల్లుడు, పెద్దల్లుడు ఏం చేస్తాడు, 2,000 రూపాయల నోట్లు 50 అందులో పెట్టిండు అనమాట శవపేటికలో. 2,000 × 50 లక్ష. ఆ రెండో అల్లుడు రాజస్థాన్ ఆయన ఏం చేసిండు తెలుసా, 500 రూపాయల నోట్లు 200 నోట్లు ఆ శివపేటికలో పెట్టాడు. అయితే ఆ మూడో అల్లుడు ఎవరు, మన తెలుగు ఆయన ఉన్నాడా, అసలు ఏమన్నా తెలివి ఉపయోగించిండు తెలుసా? ఏమి ఉపయోగించిండు ఆలోచించండి చూద్దాం. ఆయన 100 రూపాయల నోట్లు పెట్టుంటాడు. ఏం కాదు, చాలా తెలివి ఉపయోగించి ఏం చేశాడంటే 3,00,000 చెక్ రాసేసి అందులో పెట్టి వాళ్ళు పెట్టినటువంటి 2,00,000 తీసుకుని వెళ్ళిపోయాడు. తెలుగోడి స్టైల్ అసలు మన తెలుగు వాళ్ళది చాలా తెలివి కదా. సూపర్.